stage, Mr. Ramprasad. Yes. Ramprasad to please come on stage, please. సాధారణంగా మనకి టెలివిజన్లో చాలా కామెడీ చేస్తూ కనిపించేటువంటి రామ్ప్రసాద్ ఇందులో కొంచెం సీరియస్ పాత్ర పోషించాడు అని తెలిసింది. క్యారెక్టర్ సీరియస్ కదా, కొంచెం నవ్వు లేకుండా వస్తావేమో అనుకున్నాను. రామ్ప్రసాద్ ఎందుకు నవ్వుతున్నావు? నేను అసలు మామూలు కూర్చుంటే సడన్గా నా పేరు ఎందుకు ఉందా మీరు పిలిచారా? చూస్తా పెద్ద పెద్ద అక్షరాలతో రాసింది చూడు. ఇక్కడ నువ్వు మాట్లాడితే రీసౌండ్ మొత్తం దద్దరిల్లిపోవాలి. రెండు స్టేట్లో మాట్లాడు. వరంగల్లో ఏ ఈవెంట్ పెట్టినా రీసౌండ్ మామూలుగా ఉండదు. ఎన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లు వరంగల్లో చేశాం తెలుసా? కమాన్, ఏం చెప్పారు? అసలు ఏం అర్థం అవ్వట్లేదు, కొంచెం దూరంగా మాట్లాడుతా. అంటే ఈరోజు సినిమా అలాంటిది, నీకు ఏం మాట్లాడినా సరే నీకు అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఎదురుగా కొండా మురళి గారు ఉన్నారు కాబట్టి. సరే రామ్ప్రసాద్, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే ఆర్జీవీ గారిని ఒక జోక్ చెప్పి నవ్వించు. ఆర్జీవీ గారిని ఒక జోక్ చెప్పి నవ్వించు. రామ్ప్రసాద్ గారు సార్, ఇప్పుడు ఒక చిన్న, మీరు మాట్లాడే ముందు ఒక చిన్న ఇది. ఇప్పుడు సుమ గారు, ఒక కన్ఫెషన్ ఏంటంటే, నాకు అసలు రామ్ప్రసాద్కి కామెడీ ఇమేజ్ ఉందని నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు. యాక్చువల్గా నేను అసిస్టెంట్ డైరెక్టరు, ఒక ఫోటో పంపిస్తే భలే విలన్ లాగా ఉన్నాడు, అచ్చా చాలా కంట్రీలాగా ఉన్నాడు, అది కరెక్ట్గా ఉంటాడు ఈ క్యారెక్టర్కి అని నేను అనుకున్నాను. దాని తర్వాత తెలిసింది నాకు రామ్ప్రసాద్ ఇమేజ్ ఏంటని. అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే, తన నిజమైన లోపల ఉన్న క్రూరమైన మెంటాలిటీని దాచిపెట్టి ఎవరికి కనిపించకుండా అందరినీ నవ్విస్తూ ఉంటాడని నా ఒక అనుమానాస్పదం. కానీ సార్, మీరు మనుషులు చూస్తే స్టడీ చేసేస్తారు. మీరు చెప్పింది యాక్చువల్ నిజమే సార్, ఎందుకంటే మీరు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతారు, నేను స్ట్రైట్గా ఒప్పుకుంటా. నేను చాలా సరదాగా ఉంటాను, చాలా జెన్యున్గా ఉంటాను. కోపం వస్తే నాలో ఉన్న వెల్నెస్ నిజంగా బయటకు వస్తారు సార్, చాలా భయంకరం వస్తారు. అది నేను ఒక్కనే చూసుకుంటాను సార్. నా ఫేస్లో చూసి గెస్ట్ చేసి ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చారు యాక్చువల్గా. రామ్ గోపాల్ వర్మ గారు ఇట్టే మనిషిని చూసి చెప్పేయగలుగుతారు ఎవరు ఏంటి అని. నన్ను చూసి అన్నారు హీరోయిన్ అని. సార్ సార్, మీరు అన్నారు ఎప్పుడు? ఇప్పుడు ఇప్పుడే జస్ట్ సార్ చెప్పండి సార్, సుమగారం చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి సార్. నేను అమ్మాయిల గురించి అబ్బాయిల దగ్గర మాట్లాడను సార్. ఐ లైక్ ఇట్ మ్యాన్. మీరు స్టార్టింగ్ తప్పు మాట్లాడారు సార్, అమ్మాయి అన్నారు కదా, అమ్మాయి కాదు సార్. ఎవరన్నారు? నీ కళ్ళతో కాదు, ఆయన కళ్ళతో చూడు సార్. అమ్మాయి, నేను ఎప్పటికీ అమ్మాయినే. యా ఓకే. అయినా నీలో ఉండేటువంటి ఆ క్రూరత్వాన్ని, ఆ నెగటివిటీని కరెక్ట్ గా ఆయన పసిగట్టాడు. మాట్లాడు. అమ్మాయిని చూడాలంటే అమ్మాయిని చూడగలిగే కళ్ళు అబ్బాయిలో ఉండాలి, నీలో ఆ కళ్ళు లేవు రామ్ప్రసాద్. నీ కళ్ళు కప్పలెత్తుకెళ్ళి అయిపో. లేదు, ఎందుకో సార్ చెప్పినంత మీరే నాకు అమ్మాయిలా కనిపిస్తున్నారు యాక్చువల్గా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సుమ గారు. హాయ్ వరంగల్. ఓ యాక్చువల్గా నేను సాధారణంగా హీరో ఫ్యాన్స్ ఉండడం చూశాను, కానీ కొండా మురళి గారు వస్తుంటే ఆ అరుపులు కేకలు చూస్తుంటే ఏంటి సార్ ఆ ఫాలోయింగ్? మీరు పొలిటికల్ కాకుండా సినిమాలో ట్రై చేసి ఉండవలసింది సార్. సాధారణంగా హీరోకి ఉండే ఫ్యాన్స్ లాగా కొండా మురళి గారికి ఫ్యాన్స్ వస్తుంటే అరుపులు కేకలు అసలు. అందుకని సార్ని, సార్ మీరు పొలిటికల్ కాకుండా హీరోగా ట్రై చేయొచ్చు కదా అంటున్నాను. అంటే నువ్వు పొలిటికల్గా వెళ్దాం అనుకుంటున్నావా? నేను పొలిటికల్గా ఏమైనా వెళ్దాం అనుకుంటున్నావా? నాకేం అవసరం లేదు సార్, సినిమాలో క్యారెక్టర్ ఇచ్చా నాకు అదే చాలు. సో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇంతకు ముందు నాకు వరంగల్ అంటే 1000 స్తంభాల గుడి, కానీ వరంగల్ అంటే ఇప్పుడు కొండా మురళి గారు. అదొక్కటే తెలిసింది. ఏం ఫాలోయింగ్ సార్ అసలు? సార్ చూడడానికి కొండా మురళి గారు అంటే ఒక పెద్ద పొలిటికల్గా తెలుసు, చాలా సీరియస్గా ఉంటాను. అతను ఎప్పుడు చూసినా సరదాగా అందరినీ నవ్వుతూ పలకరిస్తారు. ఆ స్మైల్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన మనిషి, మన మనిషి ఆ ఒక్క నవ్వులోనే తెలిసిపోతుంది నేను మీ వాడిని, మీతోనే ఉంటానని. సో థ్యాంక్ యూ సార్, మీ సినిమాలో నేను చేయడం నాకు మంచి క్యారెక్టరు. అందులో ఆర్జీవ్ గారికి నా ఫేస్లో ఇన్ని స్కిట్లు కామెడీ చేసి నవ్వించి నా ఫేస్లో ఒక విల్లిజం కనిపించింది అడు సార్కి. సో నన్ను నాకు క్యారెక్టర్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా హీరోకి, హీరోయిన్కి, మిగతా ఆర్టిస్టులందరికీ, కొండా సూర్యక గారికి, మేడం మీకు కూడా, మేడం సుమ గారు. ఈ సినిమాతో మనకి త్రిగుణ్ పరిచయం అవుతున్నాడు కదా, అంటే అంతకుముందు వరకు త్రిగుణ్ పేరు అది కాదు, ఆర్జీవి గారు ఈ పేరు మార్చారని తెలిసింది. ఆర్జీవి గారు రామ్ప్రసాద్ పేరు మార్చాలని మీకు అనిపించలేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మార్చలేదు, కేవలం నేను ఒక
ఏదో ఒక సజెషన్ ఇచ్చాను ఒక పర్టికులర్ దాంట్లో. దాని తర్వాత త్రిగుణ్ చాలా సెల్ఫ్ ఐడియాస్ ఉన్నాడు, ఇండిపెండెంట్. ఇది తను ఎవరో చెప్తే ఇనే రకం కాదు. నేను ఏదో కాంటెక్స్ట్లో ఏదేదో సందర్భాల్లో చెప్తే తను తనుగా ఆలోచన చేసుకున్నాడు. పాయింట్ వన్. పాయింట్ టూ, నాకు రామ్ప్రసాద్ పేరు ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా ఉంది, మార్చాల్సిన అవసరం లేదు. అంటే ఆ విలనిజంకి అన్ని కరెక్ట్గా సెట్ అయిపోయింది అంట. సో మొత్తం నన్ను విలన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. సో జూన్ 23 మిస్ అవ్వద్దు, సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఇది చూస్తుంటే ప్రీలిస్ ఈవెంట్ లేదు, సక్సెస్ మీట్లు అనిపించింది. సో మళ్ళీ మనం సక్సెస్ మీట్ ఇక్కడే చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ అందరితో కలిసి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ రామ్ప్రసాద్, వెళ్ళేటప్పుడు మైక్ అక్కడ ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ మేడం. ధైర్యానికి ప్రతిరూపం మా సురేఖ గారు.